ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ చేయడం లేదు, వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే తగ్గిపోతున్నాయి, కామెంట్ బాక్స్లో చాలామంది కామెంట్ కూడా పెడుతున్నారు కానీ లైక్స్ తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్క యూట్యూబర్ కోరుకునేది అదే, మీరు లైక్ చేయండి అంటారు. ఎందుకు, మీరు ఏ వీడియోస్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ వీడియో అయితే చాలా గ్రో అవుతుంది అన్నమాట, అంటే ఆ వీడియో చాలా పాపులర్ అవుతుంది, చాలామందికి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది తెలుస్తుంది అనమాట, అది మంచిదే కదా. కాబట్టి ప్రతి ఒక్క యూట్యూబ్ అదే కోరుకునేది అనమాట. సో ఫ్రెండ్స్ మీరు ఎవరైతే లైక్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి గుండెకాయ ఇస్తాను. సో ఫ్రెండ్స్ గెట్ రెడీ, ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సంగీత. నా పేరు మునుస్వామి, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురించి మీకు చెప్పబోతున్నా. ఈ వీడియోలో ఈ మూవీ తమిళ మూవీ అనమాట. ఈ మూవీ మనకు స్పార్క్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు నిన్న జూన్ 12వ తేదీ. సో ఫ్రెండ్స్ ఈ మూవీ టైటిల్ తమిళ్ చూసుకుంటే ఊరు, ఒక 3 సంవత్సరాల బ్యాక్ ఈ మూవీ అయితే తమిళ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనకు స్పార్క్ ఓటీటీ వాళ్ళు తెలుగులో డబ్ చేసి స్ట్రీమింగ్ చేశారన్నమాట, ఇదే ప్రూఫ్ అనమాట. సో ఒకసారి ట్రైలర్ చూడండి, నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు, దానికి ముందు రోజు టీజర్ అయితే రిలీజ్ చేశారు. ప్రజెంట్ అయితే స్పార్క్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో వచ్చి టైటిల్ ఫియర్. ఓకేనా, ఈ మూవీలో హీరోయిన్ వచ్చి చీకటి మూవీ చూశారు కదా మీరు, తెలుగు డబ్బుడు అండ్ తమిళ వచ్చి ఇరుట్. ఈ మూవీలో దెయ్యంగా వస్తుంది క్యారెక్టర్ షాయి దంశిక, దెయ్యమే అనమాట. ఈమె మళ్ళీ ఇంకొతను కళయరసన్ తమిళ యాక్టర్, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. స్టోరీ చెప్తున్నాను, స్టోరీలోకి వెళ్ళిపోతున్నా. వీళ్ళు ఒక కొడైకాల్ అంటుంది, ఊటీ కొడైకాల్ ఆ ప్లేస్ వచ్చి ఒక అడవిలో మధ్యలో ఒక బంగ్లా అనమాట. ఆ బంగ్లా తీసుకుని అక్కడ స్టే చేస్తూ ఉంటారు. సడన్గా వాళ్ళ వైఫ్ వచ్చి అడుగుతుంది, ఇంకెన్ని రోజులు ఖాళీగా ఉంటావు, పనికి పోవా, నువ్వు ఉన్న చదువుకి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఎందుకు ఖాళీగా ఉంటావు అని అడుగుతుంది అనమాట. అప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది, మనం ఈ విధంగా ఉంటే ఇంకా మన వైఫ్ ఇంకా మనని లెక్క చేయదు, కాబట్టి మనం ఒక స్టోరీ ఏదైనా రాద్దాం అంటే ఇతనికి స్టోరీ రాసి అలవాటు ఉందన్నమాట. అప్పుడప్పుడు స్టోరీ రాస్తారు కాబట్టి మనం ఒక మంచి స్టోరీ రాసి మనవి డైరెక్ట్ చేసి డైరెక్టర్ అవుదాం అని తన అనుకుంటాడు. అప్పుడు కథ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఒక అదే ఈ విధంగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినట్టుగా కొడైకల్ వచ్చి అక్కడ వచ్చి ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని ఆ స్టోరీ రాస్తుంటారు. ఆ స్టోరీలో తను ఎలా రాస్తాడో సేమ్ అదేవిధంగా జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఒక పర్సన్ వస్తాడనమాట, ముసుగులో వేసుకొని వీళ్ళు చంపేదానికి వస్తాడు. అతను ఎందుకు వీళ్ళని చంపాల్సి వస్తుంది ఏంటి అనేది మూవీ కథ అనమాట. నిజంగా ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా లేదు, అదేకాకుండా సస్పెన్స్ అయితే భలే థ్రిల్ ఫీల్ అవుతారు. ఇంకోటి విషయం ఏంటంటే ఈ మూవీలో అసలు స్టోరీ అర్థం అవ్వదు, లాస్ట్ వరకు అది రివీల్ చేయడు డైరెక్టర్ అనమాట. లాస్ట్లో మీకు స్టోరీ అనేది తెలుస్తుంది. కొన్ని సినిమాలు మనం ముందే చెప్పేస్తాం స్టో ఇదే స్టోరీయా అని, కానీ ఈ సినిమాలో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు 100%. ఈ మూవీని అసలు ఇంటర్వెల్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, లాస్ట్ 10 మినిట్స్ తర్వాత మీకు ఈ మూవీ స్టోరీ అనేది అర్థం అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చెప్తున్న సినిమా అయితే అదిరిపోతుంది, థ్రిల్లర్ మూవీ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ మూవీని చూసండి. ఈ మూవీ ప్రజెంట్ మనకు స్పార్క్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి, 9182390562. ఓకేనా, మూవీస్ ఇన్ఫర్మేషన్ కానీ మూవీస్ ఓటీటీ కానీ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా, బాయ్.